Welcome to New 60 YouTube channel. World Cinematic Universe lo most complex movies teesina okke okka director Christopher Nolan. Nolan ippudi varaku 10 cinemalu teesaru. Indulo 9 cinemalu worldwide ga dadapu 4.2 billion American dollars nu kollagottai. Ippudi varaku Nolan teesina ye cinema kuda flop kaledu. 1998 ఫాలోయింగ్ నుండి 2017 డన్కిర్క్ వరకు అన్ని సినిమాలు రికార్డులను సృష్టించాయి. అసలు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా నోలన్ ఇన్ని సినిమాలు ఎలా తీశాడు? అసలు నోలన్ సక్సెస్ సీక్రెట్ ఏంటి? నోలన్లా మూవీస్ తీయాలంటే ఏం చేయాలి? ఈరోజు మనం చూడబోతున్నాం నోలన్ టాప్ 5 మూవీ రోల్స్. నెంబర్ 1, ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉండు. క్రిస్టోఫర్ నోలన్ మూవీ స్కూల్కు వెళ్ళి మూవీ మేకింగ్ నేర్చుకోలేదు. తను సినిమాలు చూస్తూ మూవీ మేకింగ్ను నేర్చుకున్నారు. తన 7 ఏళ్ల వయసులోనే వాళ్ల నాన్న సూపర్ 8 కెమెరాను ఉపయోగించి ఫిక్షన్ అండ్ లైవ్ మూవీస్ను తీశారు. ఇలా దాదాపు 18 సంవత్సరాలు మూవీస్ తీస్తూనే ఉన్నారు. 2 నిమిషాల వీడియో షూట్ కూడా ఒక సినిమానే. అందుకే నోలన్ మూవీస్లోని ప్రతి షాట్ చాలా షార్ప్గా ఉంటుంది. ఎందుకంటే తను తీసే ప్రతి షాట్ ఒక కొత్త సినిమాగానే ఊహించుకుంటారు. నోలన్ సొంతంగా స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే రైటింగ్ను నేర్చుకున్నారు. అది కూడా బ్లేడ్ రన్నర్ మూవీని చూసి. స్క్రీన్ ప్లే రైటింగ్లో నోలన్ పదునైన ఆలోచనలను క్యాచ్ చేయగలిగే డైరెక్టర్ లేడు. అయితే నోలన్ ఈ రైటింగ్ స్కిల్ను ఇతర సినిమాలను చూస్తూనే నేర్చుకున్నారు. డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేసి 23 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ నోలన్ నేర్చుకుంటూనే ఉన్నారు. అందుకే సినిమాలు తీయడానికి మూవీ స్కూల్కు వెళ్ళనవసరం లేదు. అందుబాటులో ఉన్న వివిధ సినిమాలు చూస్తే చాలు. ఉదాహరణకు ఇంటర్నెట్లో ప్రస్థానం తెలుగు మూవీ స్క్రిప్ట్ ఉంటుంది. దానిని డౌన్లోడ్ చేసుకుని చదవవచ్చు. చాలామంది కొత్తగా డైరెక్షన్లోకి అడుగుపెట్టేవారు ఈ విషయం గమనించాలి. నెంబర్ 2, సొంత స్టైల్ను క్రియేట్ చేసుకో. నోలన్ మూవీ రూల్స్ను అస్సలు ఫాలో అవ్వడు. ఎందుకంటే నోలన్ తనకు తానే సరికొత్త రూల్స్ క్రియేట్ చేసుకుంటాడు. నోలన్ స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్గా ఉంటుందని అందరూ అంటారు. నిజానికి నోలన్ ఒకే స్క్రీన్ ప్లేను దాదాపుగా 20 ఏళ్లుగా యూజ్ చేస్తున్నాడు. అదే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్. ఈ స్టైల్లో మూవీ మేకింగ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే నోలన్ దీనికి టైమ్ ల్యాప్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ను యాడ్ చేసి స్టోరీని 5-ఆర్ట్ స్ట్రక్చర్లోకి మార్చాడు. స్టోరీని టైమ్ అనే థ్రెడ్గా యూజ్ చేస్తూ సీన్స్ను వేరువేరు భాగాలుగా కట్ చేసి వాటన్నింటినీ మళ్ళీ ఒకే థ్రెడ్తో యాడ్ చేస్తాడు. ఉదాహరణకు మీరు డార్క్ నైట్ మూవీ తీసుకోండి. అందులో జోకర్ ముందుగానే పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఆమెను ఉపయోగించి తన ప్లాన్స్ను ఎగ్జిక్యూట్ చేస్తాడు. కానీ ఈ లైన్ రివర్స్లో రన్ అవుతుంది. డన్కిర్క్ మూవీలో కూడా 3 స్టోరీస్ ఒకేసారి వేరువేరు టైం లైన్లో రన్ అవుతాయి. కానీ మీరు సరిగ్గా చూస్తే అవన్నీ ఒకే దగ్గర జరుగుతాయి. ఇన్సెప్షన్ మూవీలో స్టోరీ 3 స్టేజ్లలో ఉంటుంది. కానీ మీరు గమనిస్తే ప్రతి స్టోరీ రివర్స్ ఆర్డర్లోనే ఉంటుంది. వీటన్నిటికీ కామన్ పాయింట్ టైం. బేసిక్గా నోలన్ స్క్రీన్ ప్లే నాన్ లీనియర్ అని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి అది టైమ్ ల్యాప్స్ స్క్రీన్ ప్లే. స్టోరీని అనేక పార్ట్లుగా విడదీయడాన్ని టైమ్ ల్యాప్స్ అంటారు. దీనికి నోలన్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే యాడ్ చేశారు. ఇటువంటి స్టోరీ టెల్లింగ్ ఇప్పటి వరకు ఎవరూ ఉపయోగించలేదు. అందుకే మీరు కూడా వేరే వాళ్ళ స్టైల్ను ఫాలో కావద్దు. మీకంటూ ఓ సొంత స్టోరీ టెల్లింగ్ను తయారు చేసుకోండి. నెంబర్ 3, ప్రతి విషయాన్ని గమనించండి. నోలన్ తీసిన ప్రతి సినిమా తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ నుండే వచ్చాయి. నోలన్ తన పుస్తకాల్లో లేదా వేరే సినిమాల్లోని క్యారెక్టర్స్ని ఎక్కువగా ఉపయోగించాడు. ఉదాహరణకు మీరు డార్క్ నైట్లోని జోకర్ని తీసుకోండి. నోలన్ ఈ క్యారెక్టర్ను అలాన్ మూర్ రాసిన బ్యాట్మ్యాన్ అనే పుస్తకం నుండి అడాప్ట్ చేసుకున్నారు. ఇది ఒకటే కాదు, ఇలా చాలా ఉన్నాయి. మెమెంటో సినిమాలో కలర్ ప్యానెల్ 2 రంగుల్లో ఉంటుంది. 2 కథలు ఒకేసారి రన్ అవుతున్నాయని చెప్పడానికి నోలన్ ఈ టెక్నిక్ను వినియోగించాడు. కానీ మీకు తెలుసా, నోలన్కు కలర్ బ్లైండ్నెస్ అని విచిత్రమైన వ్యాధి ఉంది. తనకు కలర్స్ కనిపించవు. ఈ రియల్ ప్రాబ్లం నుండే మెమెంటో సినిమా వచ్చింది. అందుకే ఎల్లప్పుడూ ప్రతి విషయాన్ని గమనించండి. నెంబర్ 4, గణిత సూత్రాలను అప్లై చేయి. నోలన్ ప్రతి సినిమా ఒక గణిత సూత్రమే. తను తీసే ప్రతి సినిమా మరియు ప్రతి సీన్కు త్రికోణమితిని ఉపయోగిస్తాడు. ఎందుకంటే నోలన్ తీసే సినిమాలన్నీ టైం బేస్ మీద రన్ అవుతాయి. అందుకే ప్రతి ఫ్రేమ్ చాలా షార్ప్గా ఉంటుంది. రైటింగ్ ప్యాటర్న్లో ఇది నోలన్ స్టైల్. నెంబర్ 5, గొప్ప డైరెక్టర్ను ఎన్నుకో. ప్రతి గెలుపుకు ఓ ఇన్స్పిరేషన్ కావాలి.
మనం ఎంచుకున్న గమ్యాన్ని దిశానిర్దేశం చేసేది అదే. అందుకే ఓ మంచి గురువుని ఎన్నుకోండి. నోలన్ సినిమా కోసం మార్టిన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. మన జీవితంలో ఉన్న అనేక ప్రశ్నలకు సమాధానాలు వారి జీవితంలోనే ఉంటాయి. అందుకే కీప్ ఫాలోయింగ్. మా అభిప్రాయం ప్రకారం ఈ 5 అంశాల కారణంగానే నోలన్ మిగతా డైరెక్టర్స్ కంటే వైవిధ్యంగా ఉంటూ సక్సెస్ అందుకుంటున్నారు. ఈ అంశాలు మీకు కూడా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ 60ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.